ప్రయత్నం వేరు, సహజత్వం వేరు. ఇది ప్రతి ఒక్కడు గమనించుకోవాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే విషయాలు వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. ఆ రకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా ప్రయత్నం చేయడం అంటే కొంచెం కష్టమే, మర్చిపోవడం అవుతుంది అనుకున్నట్టుగా కూడా మనం ఆచరించలేకపోతూ ఉంటాం. కానీ సహజత్వం, ఆ సహజ స్థితిలోకి మనం వస్తే అది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇంకా ప్రయత్నించక్కల, అది ఆటోమేటిక్. వాళ్ళ ప్రవర్తనే అలా ఉంటుంది. దానికి ఈ సాధన బాగా ఉపయోగపడుతుంది. అందుకే సాధన 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 అంటాను. సూది కాదు ముఖ్యం, సాధన ముఖ్యం. మాస్టర్లు ఎక్కువ చెప్పడం మీద దృష్టి పెడతారు, సాధన చేయించడం మీద దృష్టి పెట్టరు. ఆ సాధన, అందుకే భీమవరం కూడా ఎందుకు రమ్మంటాము అంటే ఆ సాధన బాగా చేయగలుగుతాడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ భీమవరం రావడం వల్ల మీ ఇంటికాడ కానీ మీ ప్రాంతాల్లో మీరు ఉన్నప్పుడు దృష్టి అటు వెళ్తూ ఉంటుంది, డైవర్ట్ అవుతూ ఉంటుంది. పూర్తిగా దృష్టి పెట్టలేరు మన పనుల మీద, దాని మీద దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అన్నీ వదిలి భీమవరం 3 రోజులు ప్రిపేర్ అయ్యి మీరు వస్తారో ఇంకా వాటి మీదకి దృష్టి అది, సాధన మీదే దృష్టి ఉంటుంది. అంత సాధన మీరు చేసేసరికి ఖచ్చితంగా మీలో కొంత మార్పు కనిపిస్తుంది. ఆ మార్పే సహజత్వానికి దారితీస్తుంది. అప్పుడు మీరేమీ ప్రయత్నించక్కల. అందుకే ఏదో 1 నెల 2 నెలలు కాదు, కంప్లీట్ రావాల్సిందే జీవితాంతం. ఆ స్థాయికి మనం వెళ్ళేదాకా, జీవితంలో సాధించేదాకా. నేను అందుకే అంటూ ఉంటాను, నేను ఎవరైతే 3 మాసాలు 4 మాసాలు కంటిన్యూ అవుతారో వాళ్ళు ఇంకా అడగక్కర్లేదు, ఎప్పుడు భీమవరం 3 రోజుల క్లాస్కి రావచ్చు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ నెల కాదు వచ్చే నెల అని ఖచ్చితంగా చెప్తాం. ఎప్పుడైతే ఆ ఇంట్రెస్ట్, ఎందుకంటే మనలో కొంతమంది తయారవుతే ఈ సత్యాన్ని, ఈ జ్ఞానాన్ని ఇంకా ఎంతోమందికి పంచవచ్చు. ఎంతోమందికి ఈ జ్ఞానం అవసరం ఉంది, ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఎదురు చూడటం కాదు, ప్రకృతిలో అవసరం ఉంది. అది భర్తీ చేయాలి. ఎవరు చేయగలరంటే మన భీమవరం 3 రోజుల క్లాస్కి వచ్చేవాళ్ళు, ఈ జూమ్లో పాల్గొనేవాళ్ళు. మీరు తయారు కావాలి. మా ఇద్దరి తపన అదే, మేడం తపన, నా తపన. మీరు తయారవుతే, పత్రికారు మనలాంటి వాళ్ళని తయారవుతే ప్రపంచానికి ఈ సత్యము, ఈ జ్ఞానం ఎలా అందుతుందో ఇంకా మీరు విస్తృతం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి చోట ధ్యానం చేసేవాళ్ళు ఆసక్తి ఎక్కువ ఉండకపోవచ్చు, అందులో ఒకళ్ళు, ఇద్దరు, 3 ఉంటారు దీని అవసరం ఉన్నవాళ్ళు. వాళ్ళకి మనం అందిస్తే చాలు. వెళ్ళేది అందరి కోసం వెళ్ళాం, ఎంతమంది వచ్చారన్నది కాదు, ఎలాంటి వారు వచ్చారన్నదే. వాడొక్కడ చాలు. నేను ఎప్పుడు మర్చిపోను, పత్రికారు ఇంకా ఎప్పటికీ అంటారు, నీకోసం ఎన్నాళ్ళు తిరిగానయ్యా అన్నారు, మొత్తం మీద దొరికవయ్యా నువ్వు అన్నారు. భీమవరం 4-5 సార్లు వచ్చారు కానీ ఆయన కలవలేకపోయింది, ఆయన నన్ను పట్టుకోలేకపోయారు. ఉన్నావు ఉన్నావు అని సంగతి తెలుస్తుంది, కానీ దొరకట్లా. అలా నా ఉద్దేశం ఏంటంటే మీలో కొంతమంది తయారైనా
మనం ఆశయం నెరవేరినట్టే లెక్క. అంచేత కొంచెం శ్రద్ధ ఎక్కువ చూపించండి, దృష్టి ఎక్కువ పెట్టండి. ఇంకా ఇంప్రూవ్ అవ్వగలరు మీరు అందరూ. మీరు ఆ కెపాసిటీ లేకపోతే అసలు ఈ క్లాసులకు మీరు రారు, భీమవరం రారు. నేచర్ మిమ్మల్ని అలా నడిపించదు. మీరందరూ అలా డిజైన్ చేసుకొచ్చారు. మీ ద్వారా ఎంతో మేలు జరగాలి ప్రపంచానికి. ఇప్పుడు ఈ అవసరం ప్రపంచంలో ఉంది. ఎంతో మార్పు రావాలి. ఇప్పుడు పరాకాష్ఠకి వెళ్ళిపోయింది అజ్ఞానము, హింస, దారుణాలు, ఇవన్నీ పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. రాక్షసత్వం భూమి బయటపడాలి. జ్ఞానమే మార్గం. అజ్ఞానంలో ఉన్నారు, అజ్ఞానంలో కూరుకుపోయారు. వాళ్ళందరినీ జ్ఞానం వైపు నడిపించాలి మనం. మనం మనలాంటి వాళ్ళని కొంతమంది తయారు చేస్తే ప్రపంచానికి ఆ లోటు తీరిపోతుంది. ఇదంతా పత్రిక గారు ఒక్కరి పని కాదు, నా ఒక్కడి పని కాదు, మేడం ఒక్కడి పని కాదు, మొత్తం అందరూ. నేను బాగా గ్రహిస్తున్నా మేడం భూమి మీద ఎందుకు ఉంచబడింది అంటే ఈ జ్ఞానం ఆవిడ ద్వారా అందుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఓపిక లేకపోయినా ఆవిడ వెళ్తుంది. ఆవిడ మన ద్వారా చేయవలసిన పని ఉన్నప్పుడు మీరు వెళ్దామనుకునే వెళ్ళలేరు. మన పని అయిపోతే ఉందామనుకున్న ఉండరు. జాతిది గుర్తుపెట్టుకోవాలి. ఊరికే మనం సంసారం చేయడానికి, సంపాదించుకుని హాయిగా ఉండడానికి కాదు. ఎవరైతే ఈ జూమ్లోకి వస్తున్నారో, తర్వాత భీమవరం వస్తున్నారో, మేము జూమ్లో వింటున్నాం కదా భీమవరం ఎందుకు అంటారు? చాలా తెలివి తక్కువ పని. జూమ్ అన్నది మనకి బ్రేక్ కాకుండా ఒక మూడు రోజులు కాసుకొచ్చి ఇంకేమీ మీరు పాల్గొనకపోతే బ్రేక్ అయిపోతుంది మీకు జ్ఞానం, మళ్ళీ మొడికి వచ్చేస్తారు. ఇది చాలా, ఈ టెక్నాలజీ ఇలా రావడం వల్ల మనకి చాలా ముఖ్యమైనది. కనీసం పొద్దున్న 2-3 గంటలు మనం కరెక్ట్ ఉండగలిగితే అప్ టు డేట్గా ఉంటాం. ఇంత ప్రాపంచికంలో, ఇంత మాయలో కొంచెం దాంట్లో చిక్కుకోకుండా ఉంటాం. చేత ఏంటంటే సహజత్వం తెచ్చుకోండి. ఏదైతే మీరు చెప్తున్నారో అది ఆటోమేటిక్గా మీ దగ్గర ఆ ప్రవర్తన కనపడాలి. అది దాన్ని సహజత్వం. అది పత్రిక దగ్గర బాగా చూస్తాం మనం. ఆ స్థాయికి రావాలి అంటే మనసు శుద్ధి అవ్వడమే, ఇంకంతకన్నా ఏం లేదు. ఇది అజ్ఞానం తొలగించుకుంటూ ఉండమే. చేత మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను.